బిగ్బాస్ హౌస్లో కీర్తి జర్నీని చూసి ఎమోషనల్ అయ్యింది. తన ఫ్రెండ్ మహేష్ ఫ్యామిలీ వీక్లో రావడంతో మరింత ఎమోషనల్గా మారింది కీర్తి. రీల్స్ని చూస్తే నాకు ఎంత ఎమోషనల్ అవుతానో అలానే మహేష్ని చూస్తే కూడా అంతే ఎమోషనల్గా ఫీల్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది కీర్తి. నిజానికి నువ్వే బిగ్ బాస్ హౌస్లో విన్నర్ అవ్వాలి, టైటిల్ కొట్టాలి, చాలా మంది ఆడపిల్లలకు ఆదర్శంగా నువ్వు నిలబడాలి అంటూ రోజా సెలవు. ఈ పేరు కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు, మనసిచ్చి చూడు సీరియల్లో భానుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది కీర్తి. రియల్ లైఫ్లోకి వెళ్తే కీర్తి ఫ్యామిలీ అంతా ఒక యాక్సిడెంట్లో చనిపోవడం జరిగిన తర్వాత చాలా రోజులు కోమాలోకి వెళ్ళిపోయింది కీర్తి. అయితే కోమాలోంచి వచ్చిన తర్వాత తన ఒంటరితనాన్ని భరించుకోలేక తనకు కావలసిన ఒక అమ్మాయిని దత్తత తీసుకుంది. ఆ పాపతో తన జీవితాన్ని చాలా రోజులు గడిపింది కీర్తి. అయితే తను రీసెంట్గా బిగ్ బాస్కి వచ్చే ముందే పాప అనారోగ్య పాలయ్యింది. అయితే ఆ పాప అనారోగ్యం పాలవ్వడంతో పాప రీసెంట్గానే చనిపోయింది. పాప చనిపోవడంతో మరోసారి అనాథలా మారింది కీర్తి భట్. అయితే కీర్తి భట్ ఈ అంతా బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన రియల్ లైఫ్ స్టోరీ కోసం చెప్పుకొచ్చింది ఎమోషనల్ అవుతూ.